పైచరసం అనేది కాలేయం పైచరసాన్ని విడుదల చేసింది. ఇది మొదటి విధి అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఎమ్మెల్సీ కారణం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఈ ఎమ్మెల్సీ కారణం అనేది ఏం జరుగుతుందంటే కొవ్వు పదార్థాలు అనేవి అంటే చిన్న చిన్న సూక్ష్మ రూపాల కింద చేసి దానిని ఎమ్మెల్సీకరణ పద్ధతి అని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మన శరీరంలో కొవ్వు తప్పకుండా ఉంటుంది. ఆ కొవ్వు ఎలా ఉంటుంది అంటే కోటెడ్ రూపంలో ఉంటుంది, అంటే కోటెడ్ అయ్యి ఉంటుంది. ఎక్కడ పైచరసంలోనే కోటెడ్ అయ్యి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే లైఫేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. లైఫేజ్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. లైఫేజ్ అనేది డైరెక్ట్ గా కొవ్వు మీద పనిచేయదు. ఎప్పుడైతే ఈ లైఫేజ్ అనేది డైరెక్ట్ గా ఇప్పుడు ఈ కొవ్వు ఉంది అనుకోండి, దీని మీద డైరెక్ట్ గా పనిచేయదు. ఇది ముక్కలు అయిన తర్వాత సూక్ష్మాంగాల కింద విడిపోయిన తర్వాత దీంట్లో కోటెడ్ అనేది, దీని మీద ఒక ప్రోటీన్ కోటెడ్ అనేది కంపల్సరీ ఉండాలి, కోటెడ్ అయి ఉండాలి, అది పైచరసంలో. సో దీన్ని లైఫేజ్ అని అంటాం. సో లైఫేజ్ అనేది ఓన్లీ ఇక్కడ కోటెడ్ అయిన దాని మీద మాత్రమే జరుగుతుంది. సో అండ్ ఇది వచ్చేసి ముఖ్య విధి. ఈ లైఫేజ్ అనేది డైరెక్ట్గా కొవ్వు పదార్థాల మీద పడదు. ఎమ్మెల్సీకరణం జరిగిన కొవ్వు పదార్థాల మాత్రం మీద ఈ లైఫేజ్ ఎంజైమ్ అనేది పడుతుంది. ఎమ్మెల్సీకరణం జరిగిన కొవ్వు పదార్థాల ద్వారా మాత్రమే ఈ లైఫేజ్ అనేది పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది మొదటి ఫంక్షన్ అంటే కాలేయంలో పైచరసం ఇవన్నీ ఉంటాయి. ఆ పైచరసం గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో స్టోర్ అయి ఉంటుంది. అండ్ కొవ్వు అనేది మనలో జీర్ణం అవుతుందా అవ్వదా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. జీర్ణం అవుతుంది అది ఎలా, ముక్కలు ముక్కల కింద చిన్న సూక్ష్మాంగాల కింద సూక్ష్మ రూపంలో మైసెల్లు అనే రూపంలో విడిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ని ఎమ్మెల్సీకరణం అని అంటాం. ఎమ్మెల్సీకరణం జరిగిన దాంట్లో కోటెడ్ అవి ఉంటాయి. ఆ కోటెడ్ అయిన దాని మీదే లైఫేజ్ అనేది పనిచేస్తుంది. సో ఈ లైఫేజ్ ఎప్పుడైతే పనిచేస్తుందో దాని తర్వాత కొవ్వు పదార్థం అంటే అవనేవి ఎప్పుడైతే ఈ లైఫేజ్ అనేది ఉండదో, లైఫేజ్ లేనప్పుడు డైరెక్ట్గా అయితే వెళ్ళవు, లైఫేజ్ ఉన్నప్పుడు మాత్రమే అవి ఎమ్మెల్సీకరణం చేసి జరిగి తర్వాత మాత్రమే పనిచేస్తాయి. రెండోది వచ్చేసి ఏంటంటే లివర్ యూస్ఫుల్ ఫర్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఈ కాలేయం అనేది కార్బోహైడ్రేట్ యొక్క జీవక్రియను తెలుపుతుంది. కార్బోహైడ్రేట్స్ యొక్క జీవక్రియ మెటబాలిజం, కార్బోహైడ్రేట్స్ యొక్క మెటబాలిజం. ఇది ఎలా జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థం స్టార్చ్ అని అంటాం. ఆ పిండి పదార్థం ఏ రూపంలో ఉంటుంది, అది జీవక్రియకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మన దాంట్లో గ్లైసినోజిన్, ఇక్కడ కొన్ని క్రియలు ఉంటాయి, రియాక్షన్స్ చర్యలు ఉంటాయి. ఆ చర్యలు జరిగినప్పుడు ఏ పదార్థం విడుదలవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఇక్కడ చూసాం. దీంట్లో వచ్చేసి ఏంటంటే గ్లైకోజెనిసిస్. ఈ గ్లైకోజెనిసిస్ ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ ఈ సమక్షంలో ఈ గ్లూకోజ్ అనేవి అన్ని కంబైన్ అయ్యి కన్వర్టెడ్ టుగెదర్ అండ్ గ్లైకోజన్. ఇది ఒక రియాక్షన్. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే గ్లైకోజెనోలైసిస్. దీనివల్ల ఏం ఏర్పడుతుందంటే
glucose. Next, gluconeogenesis. దీని ద్వారా ఏంటంటే కొవ్వు ఆమ్లాలు అమైనో ఆమ్లాలు అండ్ పైరువిక్ ఆమ్లాలు అని కూడా ఉంటాయి. పైరువిక్ ఆమ్లాలు వీటిని గ్లూకోజ్ తయారు చేసింది. నార్మల్గా గ్లూకోజ్ కమ్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్. సో ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ యొక్క జీవక్రియ. దీంట్లో ఈ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థం స్టార్చ్ అంటాం, అది ఉన్న దాంట్లో ఇది ఎలా ముక్కలు అంటే మనం తీసుకున్న ఆహారం లాస్ట్కి ఒక రూపంలో బయటకు వస్తుంది, అంటే అది వ్యర్థ పదార్థం అని అంటాం. మనం తీసుకున్న ఆహారం ముక్కలు ముక్కలు కింద అయ్యి ఇంకా మనకు కావాల్సిన వాటర్ అదంతా అబ్జర్వ్ చేసుకుని వేస్ట్ మెటీరియల్ అనేది వాయు రూపంలో వస్తుంది. మనం తీసుకున్న ఆహారం కిందనే వచ్చేయాలి కదా, అలా రాకపోవడానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి. ఆ పిండి పదార్థాల యొక్క జీవక్రియ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన దాంట్లో ఈ పిండి పదార్థంలో గ్లైకోజెనిసిస్ అనేది ఉంటుంది. ఈ గ్లైకోజెనిసిస్ అంటే ఏంటంటే ఈ గ్లైకో అంటే గ్లూకోజ్ అంటే గ్లైకోజన్ ఏర్పడడం. గ్లైకోజెనోలైసిస్. ఈ గ్లైకోజెనోలైసిస్ అంటే గ్లైకో అంటే యాసిడ్ సేమ్ గ్లైకోజన్, లైసిస్ అంటే విచ్ఛిత్తి అని అర్థం. ఇక్కడ గ్లైకోనియోజెన్సిస్, నియో అంటే కొత్త, గ్లూకోజ్. సో వీటి యొక్క ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుని క్లియర్ గా అయితేనే అక్కడ మనకి ఏమేమి ప్రోడక్ట్ అనేది వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. గ్లైకోజెనిసిస్, ఈ గ్లైకోజెనిసిస్ అనేది ఇక్కడ గ్లూకోజ్ అనేది చాలా ఉంటాయి, ఈ గ్లూకోజ్ అన్ని కలిసి గ్లైకోజన్ ని ఏర్పరుస్తాయి. గ్లూకోజ్ సమక్షంలో ఈ గ్లైకోజెనిసిస్ అనేది గ్లూకోజ్ ల సమక్షంలో గ్లైకోజన్ అనేది వస్తుంది. ఇక్కడ గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకో అంటే గ్లైకోజన్, జెనిసిస్ అంటే ఏర్పడడం, గ్లైకోజెనిసిస్ గ్లైకోజన్ ఏర్పడడం. సో ఇక్కడ మనకి ఏర్పడింది ఎలా, గ్లూకోజ్ లన్నీ కలిసి ఇవి వాటి కింద మార్చే గ్లైకోజన్ కింద. ఇది మొదటిది. రెండోది వచ్చేసి ఏంటంటే గ్లైకోజెనోలైసిస్ అంటాం. గ్లైకోజెనోలైసిస్ అంటే ఏంటంటే గ్లైకో అంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నట్టే గ్లైకోజన్, లైసిస్ గ్లైకోజెనోలైసిస్. జెనోలైసిస్ అంటే విచ్యుత్తి. ఈ గ్లైకోజన్ అనేది విచ్యుత్తి, ముక్కలు ముక్కలు కింద లేదా ఇలా ఉన్నది ఇలా 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 విచ్యుత్తి అయిపోవడం అనమాట. సో నేను ఇప్పుడు ఒక లడ్డు తీసుకున్నాను అనుకోండి, ఇది నా లడ్డు, దాన్ని ఆటోమేటిక్గా కింద పడిపోయినప్పుడు అది ముక్కలు ముక్కల కింద వచ్చేస్తుంది, దీనినే విచ్ఛిత్తి అని అంటాం.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, గ్లైకోజెనోలైసిస్ అంటే ఈ గ్లైకోజన్ విచ్యుత్తి జరగడం. ఈ విచ్యుత్తి జరిగిన తర్వాత మనకి గ్లూకోజన్ అనేది ఏర్పడుతుంది. ఇది రెండో రియాక్షన్. మూడోది వచ్చేసి ఏంటంటే గ్లూకోనియోజెనిసిస్. ఈ గ్లూకోజియోజెనిసిస్ అంటే ఏంటంటే, గ్లూకో అంటే ఏం లేదు, ఇక్కడున్న గ్లూకోజ్, గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్ నియో అంటే కొత్త అని అర్థం, కొత్తగా ఏర్పడిన గ్లూకోజ్ అని అర్థం. ఈ కొత్తగా ఏర్పడిన గ్లూకోజ్ లో ఏమి ఉంటాయంటే, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, పైరువిక్ ఆమ్లాలు. ఇవి దేని ద్వారా ప్రిపేర్ అవుతున్నాయంటే, ఆ గ్లూకోజ్ అది ఆ గ్లూకోజ్ అనేది వీటిని తయారు చేస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ లో మనకి చివరిగా వచ్చే ఏంటంటే, ఇదంతా మనం ఒక పిండి పదార్థం అన్నం తీసుకున్న ఇగో ఇలాంటి రియాక్షన్స్ అన్ని జరిగినాయి, విచ్ఛేది జరిగినాయి, కొన్ని ఏర్పడ్డాయి, లాస్ట్కి మనకు వచ్చేది ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ జీవక్రియలో అమైనో యాసిడ్స్ అంటే అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ జీవక్రియ జరిగినప్పుడు మనకి చివరిగా వచ్చేది ఏంటంటే అమైనో ఆమ్లాలు.